హలో హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ గ్యాలరీ. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొత్త ప్లేస్ గురించి చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మీరెవరైనా కానీ ఒకే చోట 100కి పైగా వెరైటీ ఫిషెస్ని చూసారా? చూసింటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి, క్రాబ్ లాగా ఇట్లాంటి చిన్న చిన్న రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ని ఒకే చోట మనకైతే చూపించేశారు. అది ఎక్కడో కాదండి, ఈ మన విజయవాడలో ఈ దసరాకి ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అదే అండర్ వాటర్ టర్నల్ ఎగ్జిబిషన్. ఇది వచ్చి శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్లో అయితే పెట్టారు. సో చాలా అంటే చాలా బాగుంది. నేను మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయాను. సో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఎంట్రన్సే చూసారా, మంచిగా ఏదో ఫిష్ లోపల నడుచుకొని వెళ్తున్నట్టుంది. మా పాప కూడా చాలా ఎగ్జైట్ అయింది. అంటే ఫిషెస్ కదా, మనం ఒక్క ఫిష్ని లేకపోతే గోల్డ్ ఫిష్ ఆర్ ఎక్వేరియం ఫిష్ ఇట్లాంటి ఒక 3-4 వెరైటీస్ అయితే చూసింటాం ఎక్వేరియం షాప్కి వెళ్ళినప్పుడు ఇంకొన్ని. కానీ ఇన్ని నెంబర్ ఆఫ్ ఫిషెస్, అసలు స్నేక్ టైప్, క్రాప్ టైప్ అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు. అండ్ మనకి ఎంటర్ అవుతానే ఆ చేప లోపల నుండి ఎంటర్ అయిపోతాం కదా. సో ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక చిన్న చిన్న క్రియేచర్స్ అయితే స్టాచ్యూస్ పెట్టేశారు. మనం నిలబడే ఫొటోస్ కూడా తీసేసుకోవచ్చు. సో మంచిగా ఫోటోకి మనకి టైం ఉంటుంది అండ్ ఇది చూడడానికి కూడా. సో పిల్లలతో అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు అసలైన ఎక్వేరియం షో అన్నమాట. మొత్తం లోపల అసలు అండర్ వాటర్ మొత్తం ఇది వచ్చి ఎక్స్పీరియన్స్ పెట్టి చిన్న చిన్న ఫిషెస్ నెంబర్ ఆఫ్ ఒక్కొక్క రోల్ ఒకవైపు 20 ఉంటాయండి. సో అట్లాంటివి 2-4 రోస్ ఉన్నాయి. సో అట్లా చూసుకున్న 100కి పైన నేను నెంబర్ అయితే సరిగ్గా కౌంట్ చేయలేదు. 100కి పైన మాత్రం చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి చూసారా. ఒక్కొక్కటి కూడా ఆరిజిన్ ఇండియానే కాదు, చైనా, సౌత్ ఆఫ్రికా, జపాన్ అంట, కొన్ని కాయ్ ఫిష్ అంట, బ్లాక్ ప్యాంథర్ ఏదో ఆ పేర్లు అయితే నాకు ఐడియా రావట్లేదు. సో ఇట్లా చాలా అంటే చాలా చూసాను. అసలు ఇన్ని టైప్ ఫిషెస్ ఉంటాయా, వైట్ గోల్డ్ కలర్ అండ్ బ్లాక్, ఇట్లా చూసాను. ఇది చూసారా, క్రాబ్ లాగా ఉంది, భలే ఉంది. క్రాబ్ లాగా నడుచుకుంటూ పోతుంది, అసలు పైకి ఎగురుతుంది కూడా, అంటే ఈదుకుంటే పైకి వస్తుంది. సో మొత్తం ఎక్వేరియం అయితే బాగా సెటప్ చేశారు. సో దీని యొక్క ఎంట్రన్స్ ఫీ వచ్చి 100 రూపీస్, పెద్దలకైనా పిల్లలకైనా. 3 బిలో అయితే నో ఫీజ్, ఫ్రీ అనమాట వాళ్ళకి. ఎంట్రీ ఫీ అయితే మాత్రం 100 రూపీస్ పర్ హెడ్. సో తప్పకుండా పిల్లలతో విజిట్ చేయండి. అండ్ ఇది ఆల్రెడీ స్టార్ట్, లాస్ట్ మంతే స్టార్ట్ అయిపోయింది. సో నేను లేట్గా అప్లై చేస్తున్నా. నేను యాక్చువల్లీ దసరా టైంకి వెళ్ళాను. సో చూసారా, ఈ టైప్ ఫిష్ అయితే నేను ఎక్కడా చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఏదో కార్టూన్ వీడియోస్ అట్లా చూశాను, కానీ అసలు ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో. సో ఇదైతే శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్లో పెట్టేశారు. అండ్ దీని టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 5 to 9-10 వరకు ఉంటుంది. సో తప్పకుండా ఇప్పుడు ఉంటుంది, ఈ మంత్ ఎండింగ్ వరకు అన్నారు. మరి ఉంటుందా అనేది ఒకసారి నాకైతే ఐడియా లేదు. సో నేనైతే అంటే ఇట్లాంటిది ఆల్రెడీ ఒకసారి సమ్మర్ టైంలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అండ్ ఇది సెకండ్ టైం అన్నమాట. సో నేనైతే లాస్ట్ టైం విజిట్ చేయలేదు, ఇప్పుడు విజిట్ చేశాను పిల్లల కోసం. చూసారా ఎంత బాగుందో, అటూరు తర్వాత ఇటువు అసలు భలే ఉందండి. అసలు we'll be right back.
అండ్ ఇవైతే మొత్తం చిన్న చిన్న ఎక్వేరియమ్స్లో కొన్ని నెంబర్స్ మాత్రమే పెట్టారు. అండ్ ఇప్పుడైతే మనం టన్నల్ లోపల వెళ్తే ఎట్లుంటుంది ఎక్వేరియం అనేది అయితే ఇప్పుడు చూపించేస్తున్నారు. సో చూడండి ఇంత బాగుంది, పెద్ద పెద్ద ఫిషెస్ అనమాట. అవి ఎక్వేరియం ఫిషెస్ కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి పెద్దవి కాబట్టి ఇంతలాగా పెట్టారు టన్నల్ లాగా. మనకి థీమ్ ఇచ్చేసి సూపర్గా ఉంది. అసలు ఇంకొకటి ఒక హాఫ్ మీటర్ వరకు ఉన్నట్లుంది, చాలా పెద్ద ఫిష్ అయితే నేను చూశాను. కానీ అవి రెండు ఉన్నాయి, ఒకటైతే కదలటం లేదు, ఇంకోటి అయితే ఉంది, అది పడుకోనే ఉంది. సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, కింద అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా బ్లాక్ కలర్లో, ఎంత పొడుగ్గా ఉందో అసలు. నా ఇంత పెద్ద ఫిష్ ఫస్ట్ టైం నా లైఫ్లో చూడడం. అండ్ ఈ టైప్ వచ్చి రెండే ఉన్నాయి, ఇదైతే కింద పడుకోనుంది, కదలటం లేదు, కానీ పైన ఇంకొకటి కూడా తిరుగుతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మీరు ఫ్యామిలీతో అయితే మాత్రం పిల్లలతో ఖచ్చితంగా పోతే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక ఈ ఫిషెస్ అయితే అయిపోయింది చూపించడం, ఎందుకంటే టన్నల్ వరకే ఉందన్నమాట, తర్వాత ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోతుంది. సో అటు వచ్చాం మనం, మళ్ళీ ఇటుపోతే సేమ్ మన ఎగ్జిబిషన్ అంటే ఏముంటాయి, ఎక్కువగా ఆల్మోస్ట్ లేడీస్కి సంబంధించిందే ఉంటుంది, అండ్ హోమ్ డెకార్స్ అంతే, అండ్ ఇంకా గేమ్స్. సో వీటిని అయితే పెద్దగా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిబిషన్స్లో అంతే 10 రూపీస్కి 20 రూపీస్కి, అండ్ డ్రెస్సెస్ టాప్స్ యాక్సరీస్ అన్నీ ఉంటాయి, అండ్ మనకి తినడానికి కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవైతే నేను పెద్దగా చూపించలేదు. నా పిల్లలతో ఆ ఫిషెస్ అన్నీ చూపించేశాక ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయిపోయాక అలా తిరిగేసి విండో షాపింగ్ అంది. ఏం కొనలేదండి, ఎందుకంటే ఎప్పుడు ఏం కొంటాము, ఏమన్నా మనకి కనపడని వస్తువు అంటే ఇంకెక్కడ కనపడలేదు ఇక్కడ మాత్రం కనపడుతుందంటే ఓకే కొనుక్కోవచ్చు, కానీ రెగ్యులర్గా ప్రతి ఎగ్జిబిషన్లో ఇదే ఉంటుంది కాబట్టి పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. అవే రకం బ్యాంగిల్స్ ఉంటాయి, ఆల్రెడీ పెట్టారన్నాను కదా సమ్మర్లో, సో అవే స్టాల్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా వెళ్ళిపోయాం, ఫుల్గా రౌండ్ వేసేసాం, అయిపోయింది. నేను ఈ దసరా టైంలో మాత్రం మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారని చెప్పి విజయవాడ అండ్ హైదరాబాద్ అయితే టూర్ వేసేసాను. సో అవే ఇంకా ఈ వీడియోస్లో మీ అందరికీ చూపిస్తున్నా అన్నమాట. మొన్న అయితే సర్కస్ చూపించాను, ఇంకా ఇప్పుడైతే ఎగ్జిబిషన్. అండ్ దసరా టైంలో మా అమ్మ వాళ్ళ ఇంటికి విజయవాడ వెళ్ళినప్పుడు 1 డే అయితే మొత్తం విజయవాడలో స్పెండ్ చేశాము. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాను. సో అక్కడ కూడా ఏమేమి చూసాను ప్లేసెస్ అన్నీ కూడా మీకు బ్లాగ్లో అయితే కవర్ చేయడానికి అయితే చూసేస్తాను. సో ఇంకా ఇట్లాంటి కొత్త కొత్త వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతుంది. నేను వీడియో నచ్చితే మీ అందరికీ ఒక లైక్ చేసేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి, అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.